హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. రామకృష్ణ మళ్ళీ వచ్చినాం మీ ఇంటికి. ఓకే, థ్యాంక్ యూ మేడం. రామకృష్ణ గుర్తున్నాడు కదా, తెలంగాణ రామకృష్ణ అని పేరు. అద్భుతమైన పాటలు ఉద్యమ కాలంలో అయితే అసలు ఎక్సలెంట్గా తనంతటి తను రాసి పాడి ఉద్యమం కోసం పనిచేసిన వ్యక్తి. మా నల్గొండ వాళ్ళందరికీ చాలా సుపరిచితం అన్నమాట. రామకృష్ణ అంటే కళాకారులకు ఇంకా బాగా తెలుస్తుంది అండ్ మంచిగా వంట చేస్తాడు. రామకృష్ణ ఛానల్ ఉంది చూడండి ఒకసారి, ఇన్స్టాలో కూడా ఉంది అండ్ యూట్యూబ్ లో కూడా ఉంది కదా. యూట్యూబ్ లేదు, ఇన్స్టా ఉంది. ఏమని ఉంటుంది తెలంగాణ రామకృష్ణ ఐడి? ఐడి @ తెలంగాణ రామకృష్ణ. నేను ఇక్కడ టెక్స్ట్ ఇస్తాను చూడండి, మంచి పాటలు మంచి విషయాలు మీకు చాలా తెలుస్తాయి. చలో ఇవాళ ఏం చేస్తున్నాం రామకృష్ణ? లివర్ ఫ్రై చేద్దాం మేడం. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పిల్లలకి పాప్కార్న్ ఏ విధంగా 5 మినిట్స్ లో పాప్కార్న్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ లో ఇంట్లో మొక్కజొన్న గింజలు ఉంటే పాప్కార్న్ ఎలా చేసుకోవచ్చు, అది కూడా ఏ మిషన్ లేకుండా. రామకృష్ణ వాళ్ళు చూపిస్తాడు. రామకృష్ణ అది విశాలమైన ఇల్లు అండి, ఇక్కడ సిలార్మియా గూడెం తిప్పర్తి దాటగానేనా? అవును మేడం, దాటగానే వస్తుంది. రోడ్డు మీదకే ఉంటుంది, ఇదే హైవే. ఇది రామకృష్ణ ఇల్లు, అదిగోండి భార్య పిల్లలు. సో చెప్పాలి లివర్ ఫ్రై నువ్వు ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే మేడం, ఈ లివర్ ఫ్రై ముందే మనం వేడి నీళ్ళలో వేసుకోవాలి మేడం. ఎందుకని? వేడి నీళ్ళలో వేసుకుంటే మనకి అది మనము వండేటప్పుడు చెదిరిపోకుండా ఉంటది అనమాట తొందరలో. అదొకటి నాకు కౌసు వాసన పోతుంది, నీసు వాసన పోతుంది. కొంచెం ఉప్పు వీలుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే ఇంకా అసలు నీసు వాసన ఉండకుండా వీలుంది, మంచిగా టేస్టీగా వస్తుంది అనమాట. వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు పసుపు, ఉప్పు పసుపు కొంచెం అల్లం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి హై పెట్టిన నీళ్ళు మసాలా. మసాలా ఎట్లా వేసుకోవచ్చు మేడం, మసాలాకి వేసుకుంటే ఇంకా బెనిఫిట్ అనమాట. ఇది ఎంత లివర్? ఇది 1/2 కేజీ ఉంటాయి. ఓకే, 1/2 కేజీ ఉంటాయి, మనం ఇంకా మినిమం వేసుకోవచ్చు. అయితే ఈ లివర్ లో కొలెస్ట్రాల్ ఉంటుందని మేము అనుకున్నాం, కానీ అదేం లేదు. లివర్ కొంతమంది చాలా మంది లివర్ తినరు అనమాట, ఎందుకంటే లేనిపోని మళ్ళీ ఏమన్నా జ్వరానికి ఎక్కువ అవుతుంది ఏమన్న ఉద్దేశంతో కొంత చాలా మంది తినరు, కానీ లివర్ లో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు అనమాట. లివర్ ఎవరైనా తినొచ్చు అనమాట. వెరీ గుడ్. అయితే మనం ఇప్పుడు ఈ 8 నీళ్ళు చేసుకున్నాం కదా, అందులో వేద్దాం. మంచిగా కడిగి తెచ్చిన అందులో వేసేస్తున్నాం. సో ఇంకొకటి కూడా అండి, ఒకవేళ ఏమన్నా ఉంది అనుకుందాము, మనం ఈ నీళ్ళు వార్చేస్తాం కదా, ఇల్లు ఇంత పెద్ద ప్లేస్ ఉంచుకొని ఆ చివరికి ఇల్లు కట్టి ఇది ఇట్లా ఖాళీగా ఉంచాలని ఎందుకు అనిపించింది? అంటే మనం కొద్దిగా వాస్తు కూడా నమ్మాలి కదా మేడం. ఇప్పుడు మనం పూర్వకాలం నుండి కూడా వాస్తులు వస్తాయి మనకు, వచ్చేసి దక్షిణం ఉత్తరం తూర్పు పడమర అనమాట. అయితే వాస్తుని ఏం చేస్తారంటే తల భాగాన్ని దక్షిణం అనమాట, అంటే తల భాగంలో ఎన్ని అప్స్టేర్లు అయినా వేసుకోవచ్చు అనమాట. ఈ చేతులు వచ్చేసి ఏమో ఉత్తరం అనమాట, 2 చేతులు వచ్చేసి కాళ్ళు వచ్చేసేమి ఈశాన్యం అనమాట. కాళ్ళ మీద వెయిట్ ఆపలేం కాబట్టి మనం ఎవరమైనా అందుకనే ఈశాన్యం వైపు ఎటువంటి బరువులు పెట్టరు అనమాట. సో రామకృష్ణకి పాటలు మాత్రమే కాదు విషయాలు బాగా తెలుసు, వాస్తు ఇంకా బాగా తెలుసు అని అర్థమవుతుంది మాకు. మీ పాటను మిస్ అవుతున్నాం రామకృష్ణ, పాట పాడుకుంటా స్టార్ట్ చేయొచ్చు కదా. ఓకే మేడం, స్టార్ట్ చేద్దాం మేడం. యా, ఎప్పుడైనా మనం తెలంగాణ అంటే ముందుగా అమరవీరుల గురించి పాడుకుంటాం అనమాట. జై జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, జైత్రయాత్ర నడుస్తున్న జై తెలంగాణ, బోలో జై జై బోలో, బోలో జై జై బోలో, వందనం వీరుల కొందనం, వందనం అమరుల కొందనం. ఎంతసేపు ఉడకాలి రామకృష్ణ? ఈ ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ అయినా చాలు మేడం మసలే నీళ్ళు. అవునా, మసలే నీళ్ళు మనకి ఒక 2-3 మినిట్స్. ఓకే మేడం, సరిపోతుందా? ఒక 5 నిమిషాలు అంటే మసలనివ్వండి. అండ్ ఇంకోటి ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనకి ఒకవేళ కోడి ఆర్గాన్స్ లో ఏమన్నా జబ్బులు ఉంటే కనుక లివర్ లోనే వాటిలోనే ఉంటదని ఒక మాట అంటారు, కాబట్టి మనం ఇలా వార్చేస్తే కూడా పోయింది కదా. సో 2 విధాలు అనమాట, ఒక పక్కన నిశ్వాసన పోతుంది, ఒక పక్కన ఏమన్నా అందులో చెడు ఉంది అనుకుంటే కూడా పోతుంది. ఇప్పుడు వేడి చేయడం వల్ల ఈ గట్టిగా అయిపోయింది చూడండి మేడం, ఇందాక మనకు వచ్చేసేమో మెత్తగా ఉన్నాయి కదా, ఇప్పుడు మన ఫిట్ అయిపోయినాయి అనమాట. అవును, మంచిగా ఇట్లా వండడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఓ, అది కూడా ఒక టిప్పేనండి. నేనేం చేస్తానంటే ఇందులో కొంచెం చింతపండు రెక్క వేస్తా, ఒకటి సేమ్ ఇదే మొత్తము, చింతపండు రెక్క కూడా వేస్తాను. నాకు కూడా మీలాగనే ఎవరో
ఆ లెక్క చెప్పింది ఎప్పుడు 15 ఏళ్ల క్రితం. ఓకే మళ్ళీ వాడనా? వాడను. వందనం వీరుల కొందనం, వందనం అమరుల కొందనం, పంట నెత్తుకెళుతుంటే కంట నీరు వద్దని, ఓరుగల్లు కిళ్ళకే పొరు పాఠాలు నేర్పినట్టి, కత్తులతో కదన రంగమున దూకిన సమక్క సారలమ్మ వందనం, వీరుల కొందనం, వందనం అమరుల కొందనం. డన్, తీసేద్దామా ఇంకా? ఉంచుదామా? తీద్దాం మేడం. అయినాయి కదా మేడం, మనకు ఆల్రెడీ వాటర్ ముందు కాలేదు. ఇది తీసేసి జల్లి గిన్నెలు వేసి మళ్ళీ ఒకసారి కడగాల, వాష్ చేసుకోవాలి మేడం. ఏమైనా ఉంటే డస్ట్ ఉంటే పోతుంది. అవును, ఇప్పుడు వాష్ చేస్తే మనకి పర్ఫెక్ట్ లివర్ వండటానికి సిద్ధం అవుతుంది. అదిగో వాటర్ వచ్చింది రామకృష్ణ, ఏరే వాటర్ తోటి ఫ్రెష్. ఇప్పుడు లివర్ వండటానికి సిద్ధంగా ఉంది. పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేయాలి? ఇంకా చేయనా? ఉల్లిపాయ అవసరం లేదు మేడం, పచ్చిమిర్చి ఒకటి. ఉల్లిపాయ ఏవా? ఉల్లిపాయ వద్దు మేడం. ఎట్లా పొడుగ్గా కట్ చేయనా? పొడుగునే. పోపు ఏమన్నా ఇస్తావా? వేయలేగా మేడం. నేను ఏది చెప్పాను అందుకనే అడుగుతాను. అన్నీ చెప్తే నా రెసిపీ కాపీ అవుతుంది, తప్పితే నీ కొత్త రెసిపీ నేర్చుకోవడానికి ఉండదు నాకు. అవును మేడం. మంచిగా అన్నీ రెడీ చేసి పెట్టినావుగా. అవును మేడం. మనం ఈ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే మనకి అందులో ఏమైతే ఎర్రగా కనపడదు అనమాట, మామూలుగా లైట్గా అనిపిస్తుంది. మనం ముందుగా తీసుకుందాం. స్టార్ ఫ్లవర్ వేసుకోవచ్చు. స్టార్ అనేసి స్టార్ మరాఠీ మొగ్గు వచ్చేసి నేను చెక్క దాల్చిన చెక్క వేసాను. యాలక్కాయలు, యాలక్కాయలు, లవంగాలు, సాజీర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర కూడా ఉంది చూడండి, జీలకర్ర ఇక్కడ ఉంది. జీలకర్ర కూడా వేసుకోవచ్చు. లవంగాలు కూడా ఇవ్వనా? లవంగ, యాలక, చెక్క, షాజీరా, స్టార్ అనేసి అన్నీ వేసిండు. వేసిన తర్వాత పచ్చిమిర్చి మేడం ఉల్లిపాయ వేయకూడదా? ఇది ఫ్రైగా మేడం, ఒక 2-3 డేస్ ఉండాలంటే. 2-3 డేస్ ఉంటుందా? ఉంటుంది మేడం. ఎందుకుంటుంది మేడం, మనం గట్టిగా ఫ్రై చేస్తే ఖచ్చితంగా 2 డేస్ ఉంటుంది అనమాట. డెఫినెట్గా మన ఛానల్లో ఇది లేదు. లివర్ అట్లా లివర్ తీరుగా ఉంచాలా, కట్ చేసుకోవచ్చు. కట్ చేస్తే ఇంకా తొందరలో అవుతుంది మేడం. ఇట్లా మనం ఇట్లా చేసేటప్పుడు ఇట్లా అనుకోవచ్చు, ఈజీగా వస్తాయి కదా. మనం కట్ చేసి ఉడకబెడతా అండి, వేస్ట్ కటింగ్ అయిన దగ్గర వేస్టేజ్ వేడిపై పోతుంది. మనం ఉడకబెట్టి ఇట్లా తీసిన తర్వాత కట్ చేయాలి. అవును, ఉడకబెట్టిన తర్వాత కటింగ్ చేసుకోవాలి మేడం. ఎట్లా అంటే అట్లా సైజ్ వస్తుంది, మన కటింగ్ కూడా కరెక్ట్ వస్తుంది అనమాట. కట్ చేస్తావు కోళ్ళు? కట్ చేస్తుంది అంటే మామూలుగా మనం ఇంట్లో చేసుకోవడానికి కట్ చేస్తాం. ఇంకా సండే సండే చేస్తుంటాం కాబట్టి ఈ పిల్లలు ఎక్కువ ఇష్టపడుతుంటారు లివర్ అంటే, ఎందుకంటే బొక్కలు కూడా ఉండదు, మెత్తగా ఉంటాయి కదా మేడం. అందుకనే చాలా ఇప్పుడే వానొచ్చి తగ్గిందండి, అందుకనే ఉమ్మడిస్తుంది. ఇది ఆయిల్లో బాగా మగ్గాలి మేడం. మగ్గినప్పుడే మనకు 2 డేస్ ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఆయన గంటతోనే కట్ చేసేస్తుండు, అలవాటు అయిపోయింది. నాన్ వెజ్ నేనే వండుతా, మిగతా అవన్నీ ఆమె వండుతుంది. పేరు స్వాతి. స్వాతి, స్వాతి బొడ్డుపల్లి. స్వాతి బొడ్డుపల్లి, రామకృష్ణ బొడ్డుపల్లి. నూనెలో మగ్గితే 2 అడ్వాంటేజెస్ అండి, వాటర్ మొత్తం ఆవిరైపోతుంది, నూనె తీసేసుకుంటుంది, మంచిగా ఫ్రై అవుతుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం మేడం. ఓకే, బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేస్తేనేమో కొంచెం అట్లనే ఉంటుంది, గరుకు గరుకుగా. ఇప్పుడు కొద్దిగా ఈ వేసిన ఎమ్మటైన అయితేనే కొద్దిగా తడికి ఇది కరిగిపోతుంటుంది అన్నమాట. కొత్తగా ఉంది కదా, ఎంతసేపు ఉడకాలి వేగాలి? బాగా ఒక 10 మినిట్స్ మగ్గాలి మేడం. ఓకే, మూత పెడదామా? మూత పెడదాం మేడం. నేనేమో ఎప్పుడు మూత పెడతాడా, మళ్ళీ రామకృష్ణ ఎప్పుడు పాట పాడతాడా అని వెయిట్ చేస్తాను. ఈసారి జానపద గేయం మాట తప్పకుండా. నీలమ్మని మొగడంట నిమ్మల సుకారేడు, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల, బంగుల గట్టెన నీల, బంగుల లోపల నీల, బంగుల లోపల నీల, నిన్నే ఉంచెన నీల, బంగుల లోపల నీల, నిన్నే ఉంచెన నీల, బియ్యముండవు నీల, బిందేలున్నవే నీల, అల్లంబాయి కాడ వంట జయ్యవే నీల, అల్లంబాయి కాడ వంట జయ్యవే నీల, నీవే దినవే నీల, నాకే బెట్టవే నీల, మిగిలిన అన్న వల్ల సర్ది గట్టవే నీల, మిగిలిన అన్న వల్ల సర్ది గట్టవే నీల, సర్ది గట్టవే నీల, సాగా నంపవే నీల,
సడకు సంజీవారెడ్డి డౌరా పోదామే నీలా. వంటకు సంబంధించింది కాబట్టి. అవును, నీల అనంటే అమ్మ పేరా? నీల. ఓకే, ఇద్దరు అన్నమాట. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి మేడం ఓల్డ్ సాంగ్స్. వంక తుమ్మ సెట్టి కింద వంట చేయమ్మో పూసలో రాజమ్మ, వంట చేయమ్మో పూసలో రాజమ్మ. వంక తుమ్మ, అరే వంక తుమ్మ పాడుగాను మంట మండదురో. మండుతుంది, పాడు పాడు. వంక తుమ్మ, అరే వంక తుమ్మ, అరే వంక తుమ్మ పాడుగాను మంట మండదురో. కుమ్మరోల్లా కిష్టప్ప అది మంట మండదురో, కుమ్మరోల్లా కృష్ణప్ప, కుమ్మరోల్లా రామకృష్ణ. ఆడ వర్షం వచ్చినట్టుంది మేడం, అందుకనే అట్లా రాసిండు. వర్షం వచ్చినట్టుంది మంట మండక అలా చెప్తున్నా అనమాట. పాతకాలంలో ఎట్లా ఉంటాయి జానపదాలు అన్ని కూడా జీవితంలోంచి వచ్చాయి. అవును, అక్కడ మన అనుభవాల్లోంచి పాట పాడేసేవాళ్ళు. అవునవును మేడం. ఈవెన్ బతుకమ్మ పాటలు కూడా అంతే కదా. అవును మేడం. వాళ్ళ కష్టాలన్నీ అంటే బతుకమ్మ పాట లోపంలో చెప్పేస్తారండి బయటకి. అవును మేడం. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం కూడా బతుకమ్మ నుంచి వచ్చింది కదా మేడం. బతుకమ్మ నుంచి వచ్చిందే. అప్పుడు రజాకారులు పెట్టినటువంటి బాధలను వాళ్ళు పాట రూపంలో ప్రజలకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అవును, అలా బాధలు కష్టాలు బాధలు చాలా వస్తాయి కాబట్టి. ఇప్పుడు కన్నబిడ్డల గురించి కూడా ఎన్నో ఉంటాయి అన్నమాట. ఒక సాంగ్ పాడతాం మీకు. బిడ్డ నీకు దీవెన, కన్న బిడ్డ నీకు దీవెన, 9 మాసాలు మోసిన ఒడినే ఉయ్యాల చేసిన, 9 మాసాలు మోసిన ఒడినే ఉయ్యాల చేసిన, నా ఇంటి గడపల్ల మెరిసిన ఏ అయ్య సేతుల పోసిన, నా ఇంటి గడపల్ల మెరిసిన ఏ అయ్య సేతుల పోసిన, నన్నెత్తు కాబోంగ ఏడుస్తావనుకుంటే, నన్నెత్తు కాబోంగ ఏడుస్తావనుకుంటే దినదీన గండం నీకమ్మా, కారడివి వార్తేనే వింటినమ్మా. బిడ్డ నీకు దీవెన, కన్న బిడ్డ నీకు దీవెన, బిడ్డ నీకు దీవెన, కన్న బిడ్డ నీకు దీవెన. పెదరాశి పెద్దమ్మ కథ చెప్పుతా ఉంటే పేదాల కథలంటివి, నిరుపేదాల యతలింటివి, బడికెళ్ళి బుద్ధిగా విద్య బుద్ధులు నేర్చివి, అన్ని విద్యలు నేర్చి అసమానత ఎందుకని, అన్ని విద్యలు నేర్చి అసమానత ఎందుకని అన్నల్లా జరితివి, అక్కలతో వాకు తెగు వేస్తివి. బిడ్డ నీకు దీవెన, కన్న బిడ్డ నీకు దీవెన. సూపర్. ఇది ఎంతవరకు వచ్చింది మనది? పాటలు పాడుకుంటే వంట చేస్తా ఉంటే ప్రశాంతంగా ఉంది. అదే 10 నిమిషాలు అయింది మేడం. ఒకసారి మసాలా యాడ్ చేసుకుందాం. ఓకే, మనం ఉప్పు కొంచెం వేసాం అంతే. పసుపు వేసినామా? పసుపు వేసినాం మేడం. మళ్ళీ కావాలనుకుంటే మనకు కలర్ఫుల్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. మళ్ళీ నీ ఇష్టం, నీ వంట ఇది, నీ పాట నీ మాట నీ వంట. ఇంకా మన కలర్ఫుల్ కనపడాలనుకుంటే ఇంక కొంచెం వేసుకోవాలి. ఓకే, ఫుడ్ కలర్ కన్నా పసుపు వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా మేడం. అంతే. స్వాతి వంట చేశాడా రామకృష్ణ ఇంట్లో? నాన్ వెజ్ నేను చేస్తా, వెజ్ అవ్వమది. అదే అదే చెప్పినావు చెప్పినావు, ఒకసారి మేము కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. ఎంతమంది పిల్లలు? అదే మొన్న వచ్చినప్పుడు 3 ఉండే లాస్ట్ ఇయర్. వస్తారు వాళ్ళకి. అప్పుడు కూడా స్కూల్ నుంచి వచ్చే టైంకే మనం రెడీ అయినాం. పచ్చిమిరపకాయ లివర్తో పాటు ఫ్రై అవుతా ఉంటుంది. అవుతుంది మేడం. నైస్. ఎందుకంటే కారం కొంచెం దాన్ని తలుగుతుంటుంది అనమాట. అవును. నీవు వేస్తానో మసాలాలు? కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేద్దాం. ఇది మామూలుగా మనం మిక్సీ చేసుకుంది అనమాట. ఇంట్లో ధనియాలు అన్నీ ఉన్నాయి అందులో? ధనియాలు అన్ని మన జాపత్రి, జాకాయ, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క అన్నీ అనమాట. బిర్యానీ ఆకు అంటే బయట కొనకరాకుండా. అదే బెస్ట్. ఇంట్లో ఎన్నిసార్లు ఒకసారి చేసుకుంటారు? 1 మంత్కి ఒకసారి చేస్తాం మేడం. సండే సండే చికెన్ తెస్తాం కాబట్టి. మీ ఇంట్లోనే ఉండే కోళ్ళు? అవి తక్కువ మేడం. అంతేనా? బయటకి ఇస్తారు కావి? పెంచిన వాళ్ళకు ఏబుద్ధి కాదు మేడం. అవును నిజమే, అది కా వాస్తవం. అల్లమెల్లుల్లి పేస్ట్ వేయలే మనం? వేయలే మేడం. ఇంకా కొంచెం మగ్గాలి మేడం. ఓ ఇంకా మగ్గాల? ఇంకా ఎలా జరుగుతుంది నీ పడ్ల బండి ఉందా? ఉన్నది మేడం. అప్పుడప్పుడు చూస్తుంటా నేను, మిగతా కూడా వెళ్ళేటప్పుడు కనపడతావు నువ్వు. హైవే మీద రామకృష్ణ అదే పండ్లు అమ్ముతాడు, మన తిప్పర్తి దాటగానే ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. మిరియాలు కూడా పోతుంటే రైట్ సైడ్? రైట్ సైడ్ మేడం. నల్గొండ వస్తుంటే లెఫ్ట్ సైడ్? లెఫ్ట్ సైడ్ వస్తుంది. చూసినా నేను. ఇది ఎలా చేద్దాం? ఈలో పిచ్ చేద్దామా? ఓకే మేడం, చేద్దాం. ఈ స్టవ్ మీద చేసేద్దాం. స్టవ్ మీద చేద్దాం మేడం. అసలు ఇది నిజంగా వండర్ అండి. ఇంట్లో మనకు తెలుసు మిషన్ ఉంటుంది, దాంట్లో పెట్టి ఇట్లా ఇట్లా తిప్పుతారు, అది కాదు. మామూలు ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాడు ఆయన. ఈ ఆయిల్ ప్లేస్లో మనం బటర్ కూడా వేసుకోవచ్చు.
ఇవి మునిగేటట్టు వేయాలి మేడం. ఆయిల్ అంటే కొద్దిగా మనకు సేమ్ మనకు మార్కెట్ లో దొరికే విధంగా రావాలంటే అవి మునిగేటట్టు వేయాలి. ఓకే, ఈ ఎన్ని గింజలు ఉన్నాయి అది మునిగేటట్టు ఆయిల్ వేయాలి, ఇంకెవరు చేయరు. అంటే మళ్ళీ మన స్పూన్ తో వేస్తుంటాం కదా మేడం, ఆయిల్ కూడా వస్తుంది, దాంతో పాటు ఒక స్పూన్ ఉప్పు అన్నమాట, మనకు తగినంత వేసుకోవచ్చు. ఈ ప్లేస్ లో మీరు మసాలా వేసుకోవచ్చు, ఉప్పు వేసుకోవచ్చు, క్యారమిల్ వేసుకోవచ్చు, పసుపు కూడా. పసుపు మేడం, పసుపు మంచి స్మెల్ వస్తుంది మేడం వీటికి. అల్లం వేద్దాం మేడం, మగ్గింది కదా బాగా. అవును, దాదాపు 15 నిమిషాల నుంచి వేగుతుంది, మగ్గుతుంది అది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే నూరుకోవాలి మేడం. అవును, రామకృష్ణకి వంట టిప్స్ బాగా తెలుస్తున్నట్టున్నాయి. మంచి స్మెల్ వస్తుంది మేడం. అవును, నీ వంట వీడియోస్ కూడా నేను చూసిన, యూట్యూబ్ ఛానల్ మిస్ అయింది మేడం, ఈమెయిల్ ఐడి బ్లాక్ అయింది. అయ్యో, ఆ ఛానల్ మిస్ అయిపోయింది మేడం. అంటే ఎవరైనా ముగ్గురు నలుగురు కంప్లైంట్ చేస్తే కంటిన్యూస్ గా మిస్ అవుతుంది మరి. అంటే అది పాస్వర్డ్ నేను ఎక్కువ సార్లు కొట్టేసిన మేడం రాకుంటే, అట్లా బ్లాక్ అయిపోయింది. ఈ పాస్వర్డ్స్ లాంటివి మనకి బాగా తెలిసినవి పెట్టుకోవాలి. ఇప్పుడు మీ పాప బర్త్డేనో నీ బర్త్డేనో అట్లాగా అదే ఇద్దరు అందరికి చెప్పకూడదు మనం, పెట్టుకోవాలి. ఇప్పుడు మర్చిపోకుండా ఉంటాం మేడం, కొత్తిమీర తీసుకోవాలి మేడం. కొత్తిమీర తాలింపులు వేయాలి. అవునా, మనం ఎక్కువ సేపు పెంచుతున్నాం కాబట్టి మధ్యలో వేస్తున్నాం అన్నమాట. ఓకే, ఫ్రై కాబట్టి ఇది మధ్యలో వేస్తున్నాం. ఏ క్షణాన్ని వానబడద్దు అన్నట్టుంది, చినుకులు పడుతున్నాయి అప్పుడప్పుడు. కారం వేసి క్లోజ్ చేద్దాం. మసాలా వేసినావు కదా, కొంచెం కారం వేద్దాం మేడం. షూర్, మనం పచ్చిమిర్చి చేసినాం కాబట్టి తక్కువ వేసుకోవచ్చు మేడం. అది అది తక్కువ, పచ్చిమిర్చి చేసినాం కాబట్టి ఇది తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే రెండు ఫుల్ వేసినాం అనుకో మేడం, హెవీగా అయిపోతుంది అన్నమాట. ఓకే, కారం అది తక్కువ అంటే అండి రామకృష్ణ, బాగుంటాయండి ఊర్లలో వంటలు, నాకు కారం కారంగానే ఇష్టము. అంటే కారం వస్తుంది మేడం, పచ్చిమిర్చి కారం వస్తుంది, ప్లస్ మళ్ళీ ఇది వస్తుంది అన్నమాట. మీకు అది ఓకే అవుతుంది, రెండు సేమ్ వస్తుంది, లేకపోతే ఎక్కువ అయిపోతుంది. కరెక్ట్, మూత పెడదాం మేడం. ఇక్కడ పెట్టేసి కారం వేసినాక, కారం వేసినాక ఇప్పుడు మనం పాప్కార్న్ పెట్టుకుందాం మేడం. పిల్లలకి ఇంట్లో నువ్వే చేస్తావా పాప్కార్న్? మేము చేస్తాం మేడం. ముందు ప్రెషర్ కుక్కర్ హీట్ ఎక్కాలి. దీంట్లోనేమో మంచిగా ఇవన్నీ ఉన్నాయి, మంచిగా ఏమంటారు నూనె పసుపులో ఉప్పులో. మనకి ఇది బాగా హీట్ అయితే ఏ కానీ తొందరలు వచ్చేస్తుంది, హీట్ గాతలు వేసినందుకు కొంచెం లేట్ అవుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటండి అంటే ఇందులో బటర్ వేసుకోవచ్చు అండి మనం, చాలా బాగుంటుంది బటర్ ఉంటే వేసుకోవచ్చు. నెయ్యి మసాలా తినాలనుకున్న వాళ్ళు మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ ఈ స్పైసీనే బాగుంటుంది మేడం, ఉప్పు పసుపు స్పైసీ బాగుంటుంది. ఏంటి మేడం, ఒక 3 స్పూన్లు వేసి అదిగోండి వేడి వచ్చి అదవుతుంది. 3 అయ్యానా? 3 స్పూన్లు పెద్దదిగా మేడం, ఇంకో స్పూన్ వేయండి. మూత పెట్టేయాలా? ఇప్పుడు పెట్టొద్దు మేడం మూత, అవి చిటపట అనే టైంలో పెడదాం మనం. అంటే ఇట్లా మనం మరీన్ వేసినాం అనుకో మేడం, మరీన్ వేస్తే అవి ఎక్కువ రావు అనమాట పాప్కార్న్, అంటే లావుగా రావు, అట్లనే గింజలు గింజలు ఉండిపోతాయి. హై ఫ్లేమ్ మీద వేయించాలి, వేయించాలి, మీడియం కూడా పెట్టుకోవచ్చు. ఓకే, కొంచెం లేట్ అవుతుంది. మనం మూత ఎప్పుడు పెట్టుకోవాలంటే అది వస్తుంటాయి అనమాట పాప్కార్న్ వచ్చే టైంలో పెట్టుకోవాలి. పాప్కార్న్ ఇట్లా లేచే టైంలో, లేచే టైంలో పాప్ అయ్యేటప్పుడు ఆ సౌండ్ వస్తుంది మనకు, తప్ప తప్పని సౌండ్ వస్తుంది. ఇంట్లో పిల్లలకి నువ్వే చేస్తావా? పాప్కార్న్ చేస్తాం మేడం. అబద్ధాలు చాలా చెప్తున్నాడు రామకృష్ణ, నేను ఒట్ల నుంచి అట్లా గట్టి రావాలి మాకు మాట మరి. కొంచెం తగ్గియండి మేడం, ఇష్టం సౌండ్ వస్తుంది కదా, టప్ టప్ అంటుంది. అది పేలే టైంకి మూత పెట్టేసేయాలి మనం, మంట తగ్గించాలి, ఎందుకంటే బయట పడేస్తాయి, బయట పడిపోతాయి. చక్క కోళ్ళు ఏరుకొని తిన్నట్టు మనం ఏరుకొని తిందాం, స్మెల్ కూడా వస్తుంది పాప్కార్న్ స్మెల్. యో తప్పించుకుంది ఒకటి, వా వచ్చింది వస్తాయి. పాప్కార్న్ చేయడం ఎంత ఈజీయా?
ఏదైనా అంతేనండి, ఒకరు చెప్పింది మనం నమ్మి చేస్తే అన్ని ఈజీయే. సో ఇది కూడా బంద్ చేసినాం. వావ్, అయిపోయింది. అయ్యో చూడండి, పసుపు వేసినావు, కలర్ఫుల్ గా వస్తుంది అన్నమాట. అవును, సేమ్ మనం మార్కెట్ లో బస్ స్టాప్ లో ఏ విధంగా వస్తుంది అదే విధంగా వచ్చేసి. అవును, కొన్ని వేస్తే చాలా వచ్చినాయి. సో ఫ్రెష్ గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ వర్షాకాలం విత్ ఎనీ మిషన్. అవును, మేడం డైట్ చేసే వాళ్ళు ఆ నూనె మానేసి కొంచెం బట్టర్ పూలుకొని దానికి బట్టర్ పూసుకొని చేయొచ్చు. బాగుంది, చాలా బాగుంది, బాగున్నాయి, మంచిగా వచ్చింది. సో వేడి వేడి పప్పు అన్న వాన పడుతుంటే ఇంట్లోనే లివర్ కూడా తీద్దాం. లివర్ కూడా తీద్దాం మేడం. దీంట్లో మీరు ఏం వేస్తే అది ఆ పప్కార్న్ అవుతుంది కదా. చీజా, క్యారమిల్ క్యారమిల్ అంటే తెలుసు మీకు, షుగర్ సిరప్, షుగర్ కూడా వేసుకుంటారా మేడం? షుగర్ సిరప్ వేస్తారు, క్యారమిల్, బట్టర్ క్యారమిల్ అని చెప్పి మనకి. ఇది ఒక బకెట్ 480 రూపాయలు మాల్స్ లో. 480. దీనిలో కలుపుకోవటానికి కూడా ఉందిగా, ఆ కారం కలపచ్చు అన్నంలో. కలుపుకోవచ్చు మేడం, కానీ దీని మెయిన్ పర్పస్ స్టఫింగే. మంచింగ్ కదా, హోటల్ లాగా. ఫ్రై అయితే సేమ్ హోటల్ లాగా వస్తుంది మేడం. ఈ మాంటది హోటల్ లాగా ఉండాలి, చికెన్ హోటల్ లాగా ఉండాలి, హోటల్ లో బాగుంటది అంటే అది మొత్తం మహిమ, టేస్టింగ్ సాల్ట్ మహిమ ఉంటది అన్నమాట. అవును, అది మనం కూడా కొంచెం యాడ్ చేసుకుంటే సేమ్ హోటల్ లాగానే వచ్చేస్తుంది. వద్దులే, హెల్త్ కి మంచిది కాదంటారు కదా. ఓహో, ప్రిపేర్డ్ ఉన్నాడుగా, అందులో ఉన్నాయి. సో ఎవరన్నా వస్తే ఇలా అరేంజ్ చేసి డెకరేషన్ చేసి పెట్టండి. రామకృష్ణ చూడండి ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నాడు. లివర్కి కొత్తిమీర కాల్సింది రామకృష్ణ. కాడలతో సహా కూర్చుతున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కాలిందా మేడం, వేడిగా ఉంది. నువ్వు పొయ్యి మీద తీసిచ్చినావా, ఫ్రిడ్జ్ లో తెచ్చినావా? ఏంటిది మేడం? కాదు, లివరు, లివరు పొయ్యి మీద కదా కాలుతుంది కదా. వెన్నరా ఏమంటారు కదా, కాల్చి వెన్న రాసినట్టు కాలిందా మేడం. బాగుంది, చాలా చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది, బాగా ఉడికిపోయింది. ఉడుకుతుంది ఎందుకంటే మనం ఫస్ట్ వేడినీళ్ళలో వేసినాం మేడం. అవును, వేడినీళ్ళలో వేయడం ద్వారా చిన్న ముక్క కోసం ఎదుగుతున్నాం. చాలా బాగుంది, దీంట్లో మనం కావాలంటే ఇది కూడా నంచుకోవచ్చు. నంచుకోవచ్చు, ఇంకా పచ్చిమిర్చి తినాలనుకున్న వాళ్ళు ఇట్లా ఇది కూడా పెట్టుకోవచ్చు. నీ దగ్గర చాలా క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా చేసుకోవచ్చు. ఇది నాకు, ఇది కూడా చూడండి మేడం. తిన్నావా స్వాతి? చాలా చాలా బాగుందండి. పాప్కార్న్ చెప్పక్కర్లా, మళ్ళీ నేను నాన్ వెజ్ తో తింటే వెజిటేరియన్స్ తిన్నారు. మేడం తినడానికి స్టిక్స్ అబ్బో ఫ్రై అంటే. అవునవును, నీకు చెప్పినా కదా నీ దగ్గర చాలా ఉన్నాయి. వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారండి స్కూల్ నుంచి. హాయ్, మీ నాన్న మీకోసం లివర్ ఫ్రై చేసినాడు, తినండి. సో రండి ఫ్యామిలీ అందరూ, మనం బాయ్ బాయ్ చెప్దాం. సో దట్స్ ఆల్ అండి ఈరోజుకి. మనం రామకృష్ణ, తెలంగాణ రామకృష్ణతో మళ్ళీ ఒకసారి కలిసినాం, పాటలు పాడినాం. సో క్లోజ్, వంట అయిపోయింది, వానలు చినుకులు పడుతున్నాయి, మేము కూర్చొని వేడివేడిగా తినాలి. హాయ్ తల్లి. హాయ్ నాన్న. గుర్తుపట్టావా, మనం కూడా ఇట్లా 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 అనుకున్నా. దట్స్ ఆల్ అండి, మళ్ళీ కలుద్దాం. పప్కార్న్ తినాం, మీ డాడీ చేసినారు అంతే, చాలా బాగుంది, ఈజీగా చేసుకోవచ్చు మనం. మీ డాడీ చేసి పెట్టినాడు ఇంతకుముందు. ఓకే, మరి ఉన్నామా, కలుద్దాం రామకృష్ణ. థ్యాంక్ యూ.